నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో రాజకీయ ముఖ చిత్రం మారుతోందా టీడీపీతో పొత్తుకు ప్రధాని మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా మోదీతో భేటీ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సమీకరణాలు ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల బరిలో మూడు పార్టీల కూటమి దిగే అవకాశాలు ఉన్నాయా ముఖ్యంగా టీడీపీతో పొత్తుకు ప్రధాని మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా తాజాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తే అవుననే సమాధానమే వినిపిస్తుంది రెండు రోజుల పర్యటనలో భాగంగా విశాఖకు చేరుకున్న ప్రధాని మోదీ ఐఎన్ఎస్ చోలా గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నారు అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు వీరిద్దరి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయాలు వివిధ పార్టీల బలాబలాలు ప్రభుత్వ పనితీరు ప్రతిపక్షాలను అనిసివేచే తీరు ఇతర అంశాలపై సుదీర్ఘంగా మోదీకి పవన్ వివరించినట్లుగా తెలుస్తోంది ఈ భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని విశాఖ టూర్కు రెండు రోజుల ముందే తనకు పిఎంఓ నుంచి కాల్ వచ్చింది అన్నారు పవన్ అయితే మోదీతో తాను ఎనిమిదేళ్ల తర్వాత ఇలా తొలిసారి కలవడం ఆనందంగా ఉందన్నారు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఇవ్వడమే అన్నారు ఖచ్చితంగా తమ సమావేశం రాష్ట్రానికి మేలే చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ బాగుండాలనేది ప్రధాని మోదీ ఆకాంక్ష అని అయితే ప్రత్యేక పరిస్థితుల్లో తమ ఇద్దరి మధ్య సమావేశం జరిగిందన్నారు తెలుగు ప్రజల ఐక్యత వర్దిలాలనేది మోదీ ఆకాంక్షని ఈ సందర్భంగా చెప్పినట్లుగా వివరించారు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ ఇతర పరిస్థితులు అన్నీ అడిగి ప్రధాని తెలుసుకున్నారని పవన్ చెప్పారు తమ ఇద్దరి సమావేశంతో రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నామని అన్నారు పవన్ కళ్యాణ్ ఆయన మాటలను చూస్తే టీడీపీతో పొత్తుకు ప్రధాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే గతంలో పవన్ వ్యాఖ్యలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది ఏపీకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇతర పార్టీలను కలుపుకుని వెళ్తున్నామన్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ అయినప్పుడు కూడా పవన్ ఇవే వ్యాఖ్యలు చేశారు త్వరలోనే ఏపీకి మంచి రోజులు వస్తాయన్నారు ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అంటే వైసీపీని గద్దె అని పవన్ గతంలో వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ప్రధాని మోదీ భేటీ తర్వాత కూడా రాష్ట్రం బాగుండాలి అనే దిశగానే తమ చర్చలు జరిగాయంటున్నారు కేవలం రాజకీయ విశ్లేషకుల మాటే కాదు జనసేన వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల నాటికి పొత్తులతోనే వెళ్లే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు మోదీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది